వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. ఈరోజు మనం స్క్వేర్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. స్క్వేర్ నెంబర్స్ ఎలా సింపుల్ గా మనం కనుక్కోవచ్చో చూసుకుందాం. అది కూడాను 1 to 100 వరకు స్క్వేర్స్ కూడాను చాలా సింపుల్ గా ఎలా చేయాలో నేర్చుకుందాం. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయినా సరే 1 to 25 వరకు స్క్వేర్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్తారు. కానీ మనకి మినిమం 1 to 10 వరకు స్క్వేర్స్ అయితే మాత్రం గుర్తుంటాయి అందరికి కూడా. 1 to 10 వరకు స్క్వేర్స్ గుర్తుంటాయి. మిగిలిన రిమైనింగ్ స్క్వేర్స్ ఎలా చేయాలి, ఎంత సింపుల్ గా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్ విత్ 1 తో స్టార్ట్ అయ్యే నెంబర్ ని స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. 1 తో స్టార్ట్ అయింది 11 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. 11 స్క్వేర్ అందరికీ తెలుసు 1 to 1. 12 స్క్వేర్ 2 స్క్వేర్ 4. 2 డబుల్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ రిమైనింగ్ 4. 1 స్క్వేర్ 1. 13 స్క్వేర్ 3 స్క్వేర్ 9. 3 డబుల్ చేస్తే 6. 1 1. 14 స్క్వేర్ 4 స్క్వేర్ 16. 16 లో 1 క్యారీ అవుతుందండి 1. 4 డబుల్ చేస్తే 8. 8 plus 1 9. 1 1. 15 స్క్వేర్ 5 స్క్వేర్ 25. 2 క్యారీ. 5 డబుల్ చేస్తే 10. 10 plus 2 12. 1 క్యారీ వస్తుందండి 1 స్క్వేర్ 1. 1 plus 1 2. 16 స్క్వేర్ 6 స్క్వేర్ 36. 3 క్యారీ. 6 డబుల్ చేస్తే ఏమవుతుందండి 12 plus 3 15. 1 క్యారీ అవుతుంది. 5 ఇక్కడ తీసుకున్నాం. 1 స్క్వేర్ 1 1 plus 1 2. 2 5 6. 17 స్క్వేర్ 7 స్క్వేర్ 49. 4 క్యారీ అవుతుందండి. 7 డబుల్ చేస్తే 14 14 plus 4 18. 18 అంటే 8 plus 1. 1 స్క్వేర్ 1 1 plus 1 2 2 18 9. 17 స్క్వేర్ 289. 18 స్క్వేర్ 8 స్క్వేర్ 64. 6 క్యారీ అవుతుందండి. 8 డబుల్ చేస్తే 16 16 plus 6 20 2. 2 అంటే 2 క్యారీ. 1 స్క్వేర్ 1 1 plus 2 1 plus 2 3 3 24. 18 స్క్వేర్ 324. 19 స్క్వేర్ 1 9 స్క్వేర్ 81 8 క్యారీ. 1 ఇక్కడ తీసుకున్నాం. 9 డబుల్ చేస్తే 18 18 plus 8 26. 2 క్యారీ. 1 స్క్వేర్ 1 1 plus 2 3. ఓకే 19 స్క్వేర్ 361. అదే మనం నార్మల్ గా చేస్తే 19 స్క్వేర్ అంటే 19 ఇంటూ 19 చేయాలండి. ఇది మనం చేసేటప్పుడు కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. ఈ విధంగా చేసుకుంటే సింపుల్ గా చేసుకోవచ్చు.